యశస్సు వృద్ధి చెందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. శివాష్టోత్రం చదివితే మంచిది. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మెచ్చుకోళ్లను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకములు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చును. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. సూర్యారాధన శుభ ఫలితాన్నిస్తుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. చాప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారున్నారు. ఒక వ్యవహారంలో అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. శరీర సౌఖ్యం ఉంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పఠించడం మంచిది. శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో తొందరగా స్పందించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. చంద్ర శ్లోకం చదివితే మంచిది. మన సౌఖ్యం ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో మంచి ఫలితాలున్నాయి. ధర్మసిద్ధి కలదు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది. ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సరైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శని ధ్యానం శుభప్రదం. అన్నదానం చేస్తే మంచిది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. తోటివారిని కలుపుకుపోతే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువులపై మీదే పైచేయవుతుంది. నవమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గాష్టకాన్ని పఠించాలి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంచలంగా వ్యవహరిస్తారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబంలో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కోపాన్ని తగ్గించుకోకపోతే మీ అభివృద్ధికి మీరే అడ్డుపడిన వారవుతారు. చంద్ర శ్లోకం పఠించాలి.